చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని గ్రంథాలయాన్ని స్థానిక సర్పంచ్ రాజిరెడ్డి సందర్శించి గ్రంథాలయంలో నూతనంగా వచ్చిన పుస్తకాలను ఆయన పరిశీలించి పాఠకులకు అందజేశారు. చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని గ్రంథాలయంలో సుమారు 7000 పుస్తకాల వరకు ఉన్నాయని, ఈ గ్రంథాలయంలో రాష్ట్ర దేశ చరిత్రలో తెలుసుకునే విధంగా పాఠ్య పుస్తకాలు ఉన్నాయని, యువకులు ఈ గ్రంథాలయానికి వచ్చి పుస్తకాలు చదివి తమ మేధాశక్తిని పెంచుకోవాలని సూచించారు. గ్రంథాలయంలో అన్ని పాఠ్య పుస్తకాలు అందుబాటులో ఉంచినందుకు లైబ్రేరియన్ గణేష్ ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రాజిరెడ్డి, ఉప సర్పంచ్ చిరంజీవి, పిఆర్సీఎస్ డైరెక్టర్ ఎల్లబోయిన బాబు, వార్డు సభ్యులు సందీప్, న్యాయవాది ఆకుల శ్రీనివాస్, లైబ్రేరియన్ గణేష్ తదితరులు పాల్గొన్నారు. ఉద్యోగి గారు చాలా బ్రహ్మాండంగా దాదాపుగా సుమారు 7000 పుస్తకాలు తెప్పించడం జరిగింది. మరి రాష్ట్ర చరిత్ర, దేశ చరిత్ర, ప్రపంచ చరిత్రతో పాటు మరి గ్రూప్ 4 కానీ గ్రూప్ 1 కానీ అన్ని కాంపిటీషన్ ఎగ్జామ్స్ కూడా సరిపోయే బుక్కులు మరి విరివిరిగా ఇక్కడనే ఉన్నాయి. మరి విద్యార్థులు ముఖ్యంగా మరి గ్రంథాలయానికి రోజు పొద్దున వచ్చి మరి పుస్తకాలు ఉన్న పాఠ్యాంశం పూర్తిగా చదువుకొని కాంపిటీషన్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అయ్యి మరి ఉన్నంత ఫలితాలు రాబట్టి రాష్ట్రానికి మంచి పేరుతో తీసుకురావాలని కోరుకుంటూ మరి ఇంత మంచి గ్రంథాలయం నడిపించినందుకు వారికి కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.